అయ్యా పులికేసి, మేమేం మాట్లాడామయ్యా? నీ పరిస్థితి ఎట్టుందంటే, మీ నాయకుల పరిస్థితి ఎట్టుందంటే, ఈ రాష్ట్రంలో కుక్క తోకబట్టితే గోదావరి నట్టు నీ తోకబట్టుకొని రాష్ట్రం నీ పార్టీ అంతా నడుస్తుంది అని చెప్పావు. దాన్ని నువ్వు భిన్నంగా ఏం చెప్పావు? సింహపూరిలో గ్రామసింహంలాగా అడుగు పెట్టాను అని చెప్పావు. అంతే కదా, ఈరోజు గ్రామసింహం తోకబెట్టుకొని నెల్లూరే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎత్తున్నారు, పోయి గోదావరిలో మునిగిపోతారు లాస్ట్లో అన్నదే దాని యొక్క సారాంశం. ఇదే కాకుండా ఇక చాలా చాలా మాట్లాడాడు. మొన్నే చెప్పా, అయ్యా 5 సంవత్సరాలు మీ నాన్నగారు చేయని అన్నీ కూడా నల్లపు రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు బ్యారేజ్ కానీ, మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ కానీ, ఈ అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగానే ప్రారంభించామని, ఏమేమి ప్రారంభించామని అన్నీ చెప్పాం. ఈ కాక ఒక సిల్లి బచ్చా నేనేంది ఛాలెంజ్కి వచ్చేది, వాడికి ఒక టికెట్ ఉందా అని టికెట్ తెచ్చుకోమను అని మాట్లాడు. అయ్యా పులికేసి, ఈ రాష్ట్రంలో నువ్వు చెప్పినట్టే ఈ సిల్లీ బచ్చా, ఈ సిల్లీ బచ్చా నీలాగా తాత ముఖ్యమంత్రి కాదు, తండ్రి ముఖ్యమంత్రి కాదు, నీ కుటుంబంలో ఒక చరిత్ర గల నాయకుడు ఎన్టీ రామారావు గారి మనవడుగా, సరే మీరు చెప్పుకుంటున్న విజన్ ఉన్నాడో ఏదో రకరకాల చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు కొడుకుగా, దొంగదారిన దొడ్డిదారిన మంత్రినైన నువ్వు, మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయిన నువ్వు, నువ్వు గొప్పడువా? లేదా నువ్వు చెప్తున్న ఈ సిల్లీ బచ్చా తండ్రి లేకపోయినా, తోబుట్టువులు లేకపోయినా, కేవలం జగనన్న ఆశీస్సులతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీస్సులతో, నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడినై గెలిచి మంత్రినైన నేను సిలిబచ్చానా? నీదిస్తాయా, నాదిస్తాయా అన్నది నెల్లూరు నగర ప్రజలకి తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు అని చెప్పి తెలియజేసిన. ఎస్, ఐ ఫీల్ ప్రౌడ్. ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. నేననేవాడు ఈ జిల్లాలో జగనన్న ఆశీస్సులతో 2వసారి ఒక బీసీ శాసనసభ్యుడిగా గెలిచిన వాణ్ణి, ఈ జిల్లాలో మొట్టమొదటి బీసీ మంత్రిగా చేసిన వాణ్ణి నేను సిల్లీ బచ్చానా? మీ నాయన మీ తాత ముఖ్యమంత్రి కాకపోతే కనీసం వార్డు మెంబర్ కూడా పనికిరాని నువ్వు సిల్లీ బచ్చావా అన్నది రాష్ట్ర ప్రజలకి, నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా తెలుసు. నేను కొత్త, ఓకే, ఐ హ్యావ్ ఎ హిస్టరీ, ఈ జిల్లాలో నాకు అంటూ ఒక చరిత్రని స్టార్ట్ చేసిన వ్యక్తిని నేను ఈరోజు, నేను జగనన్న ఆశీస్సులతో, నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో, ఐ ఫీల్ ప్రౌడ్, ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. మీలాగా తాత ముఖ్యమంత్రి అయ్యి, తండ్రి ముఖ్యమంత్రి అయ్యి, ఓటమి చూసి దొడ్డిదారిన మంత్రిని నేను కాల. కాబట్టి ఎస్, నువ్వు చెప్పినట్టే ఈ సిల్లీ బచ్చానే, ఈ సిల్లీ బచ్చా మీదే కదా 2019 ఎన్నికలలో ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 110 కోట్ల రూపాయలు ఒక శాసనసభ ఎన్నికలలో ఖర్చు పెట్టిన నియోజకవర్గం నెల్లూరు సిటీ కాదా? 110 కోట్ల రూపాయలు కుమ్మరిచ్చిన, ఈ రాష్ట్రంలో అత్యధికంగా కూడా నగదు పంచిన నియోజకవర్గం నెల్లూరు నగరమైన, ప్రజల ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన నేను సిల్లీ బచ్చానే, పిల్ల బచ్చానే, రైట్? మళ్ళీ 2024లో కూడా ఈ పిల్ల బచ్చా మీదే కదా నాన్న 200 కోట్లు ఖర్చు పెట్టాలి అని చెప్పి మళ్ళీ ఒక నినాదంతో మళ్ళీ నా మీద పోటీ చేసేదానికి, ఈ రాష్ట్రంలో మళ్ళీ హయ్యెస్ట్ బడ్జెట్ కేటాయించిన నియోజకవర్గం నెల్లూరు సిటీయే కదా, ఈ పిల్ల బచ్చాను చూసి ఎందుకు మీకు అంత ఊనుకు? ఈ పిల్ల బచ్చాను చూసి, హాఫ్ బచ్చానో హాఫ్ నాలెడ్జ్నో చూసి మళ్ళీ మీకు ఎందుకు అంత ఊనుకు?
అంత భయముందా?